Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra, Tuli Varamlone, Mari Ilana. Lokesh Padayatra, Modati Roju Nundi, Abhaspalu Avutune Undi. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర మొదలు పెట్టారబ్బా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులే నిట్టూర్చే స్థాయిలో ఉంది పరిస్థితి. తాను మాట్లాడిన ప్రతి చోట తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడిన 10 నిమిషాల్లో చాలా తప్పులు దొర్లుతున్నాయి. ఇక యువగళంలో లోకేష్తో పాటు నడుస్తున్న వారిలో కొన్ని చోట్ల జనాలు చాలా తక్కువగా కనబడుతున్నారు. మొదటి నుండి లోకేష్ పాదయాత్రపై మంత్రులు వైసీపీ నేతలు సెటార్లు వేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పాదయాత్ర డెవలప్మెంట్లను పీకి పాకం పెడుతున్నారు. సరే, వైసీపీ సంగతిని పక్కన పెడితే నడిచినంత దూరం లోకేష్తో పాటు జనాలు ఉండేటట్లు చూసుకోవడంలో చంద్రబాబు నాయుడు కూడా ఫెయిల్ అయినట్లే ఉన్నారు. కొన్ని చోట్ల జనాలు పర్వాలేదన్నట్లు ఉంటుంటే మరి కొన్ని చోట్ల పట్టుమని 100 మంది కూడా కనబడడం లేదు. ఈ 100 మందిలో వాలంటీర్లు సెక్యూరిటీ సిబ్బందిని తీసేస్తే మామూలు జనాలు 40 మంది కూడా కనబడడం లేదు. ఇవన్నీ లోకేష్ పాదయాత్రలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న లోపాలు. ఇక పార్టీ నేతలతో జరిగిన సమావేశాల్లో కొందరైతే డైరెక్ట్గా కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. దీనిని వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్లుగా వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ వనితను ఉద్దేశించి లోకేష్ అనుచితంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. చంద్రబాబే స్వయంగా భూస్థాపితం చేసేసిన ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాధించలేదని లోకేష్ అడగడమే విచిత్రంగా ఉంది. ఇక లోకేష్ ఒకచోట కూరగాయలు అమ్ముకునే 2 మహిళలతో మాట్లాడిన ఫోటో బాగా నెగిటివ్ అయింది. వాళ్ళిద్దరూ రైతులు కాదు, కూరగాయల వ్యాపారులు కాదు. వాళ్ళిద్దరూ టీడీపీ నేతలు, అరేంజ్ చేసిన మనుషులు. వాళ్ళిద్దరి ముందు ఎల్లో పట్టా పరిచేసి 4 బంగాళాదుంపలు, కొన్ని ముల్లంగిలు, కొన్ని వంకాయలు, బుట్టలో నిమ్మకాయలను పెట్టారు. వాళ్ళిద్దరిని కూరగాయలు అమ్ముకునే మహిళల్లాగా కూర్చోబెట్టారు. వాళ్ళ దగ్గర లోకేష్ ఆగి మాట్లాడినట్లుగా ఫోటోలను రిలీజ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి వాళ్లే పాదయాత్రలో లోకేష్తో మాట్లాడుతున్న ఫోటోల్లో కనిపించారు. దీంతో టీడీపీ వాళ్ళ స్టేజ్ షో అర్థమైపోయింది. ఇలాంటి స్టేజ్ షోలతోనే లోకేష్ పాదయాత్ర అభాస్పాలవుతోంది.